ఇండియాలోని క్యాస్ట్ అండ్ రిలీజియస్ పీపుల్స్ అందరికీ కూడా టెంపుల్స్ అనేవి చాలా ముఖ్యమైన ప్రదేశాలు. ఎంతో మంది రోజు చాలా గుళ్ళను దర్శించుకుంటూ ఉంటారు. ఇండియాలోని చాలా టెంపుల్స్ అత్యధిక ప్రాముఖ్యత గల టెంపుల్స్ గా ఉన్నాయి. అయితే కొన్ని టెంపుల్స్ ప్రాముఖ్యత మాత్రమే కాకుండా మిస్టరీలతో కూడి ఉన్నాయి. ఆ మిస్టరీలు ఎన్ని సంవత్సరాలైనా ఇంకా సాల్వ్ కాలేదు. అలాంటి వాటిలో కొన్నింటి గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. నా ఛానల్ ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నంబర్ వన్, విరూపాక్ష టెంపుల్. కర్ణాటక హంపీలో ఉన్న ఈ విరూపాక్ష టెంపుల్ ఓ ఆర్కిటెక్చర్ మార్వాలని చెప్పుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే, టెంపుల్ లోపల ఒక ప్రాంతంలో మనం నిల్చుకుని చూసినట్లయితే ఆ గుడి యొక్క గోపురం అనేది మనకు నీడ రూపంలో రివర్స్ గా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ ప్రాంతం అనేది గుడి గోడల బయట కాకుండా గుడి లోపలే ఉంది. కానీ మనం గుడి లోపల గోపురం నీడను స్పష్టంగా చూడవచ్చు. అసలు ఏమాత్రం లైటింగ్ లేకపోయినా ఆ నీడ లోపల అంత క్లియర్ గా ఎలా పడుతుంది అనేది ఎవరికి అర్థం కాలేదు. నెంబర్ టూ, శివగంగే టెంపుల్. ఇక్కడ నెయ్యి వెన్నగా మారుతూ ఉంటుంది. ఇది కర్ణాటకలోనే ఉంది. ఇది బెంగళూరు నుండి 57 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ గుడి ఓ చిన్న కొండ లోపల ఉన్న ఓ గుహలో ఉంటుంది. ఆ గుడిలోకి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. అయితే ఆ కొండ మొత్తం కూడా శివలింగం ఆకారంలోనే ఉంటుంది. అందుకనే దీనికి శివగంగే టెంపుల్ అని పేరు వచ్చింది. అయితే ఈ టెంపుల్లోని మిస్టరీ ఏంటంటే, మనం ఇక్కడ శివునికి నెయ్యిని నైవేద్యంగా పెట్టినట్లయితే ఆ శివుడు మనకు వెన్నను ప్రసాదంగా ఇస్తాడు. నెయ్యి అనేది వెన్నని వేడి చేస్తే వస్తుంది, కానీ ఇక్కడ రివర్స్ లో జరుగుతుంటుంది. నెంబర్ త్రీ, హసనాంబ టెంపుల్. ఈ గుడి కర్ణాటకలోని హసన్ లో ఉంది. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే, ఇది అన్ని గుళ్ళలాగా రోజు తెరిచి ఉండదు. సంవత్సరంలో కేవలం 10 రోజులు మాత్రమే తెరుస్తారు. అయితే ఈ గుడి లోపల 10 రోజులు పూజలు చేసిన తర్వాత మళ్ళీ గుడిని మూసేస్తారు. మళ్ళీ వచ్చే సంవత్సరమే తెరుస్తారు. అయితే ఈ గుడిలోని మిస్టరీ ఏంటంటే, ఈ గుడి లోపల ఉన్న దీపం గుడి తలుపులు మూసేటప్పుడు ఎలా వెలుగుతుంటుందో మళ్ళీ సంవత్సరం తర్వాత చూసినా ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది. ఆ గుడి లోపల సమర్పించిన పువ్వులు గుడి మూసే ముందు ఎలా అయితే ఉంటాయో సంవత్సరం తర్వాత మళ్ళీ తెరిచినప్పుడు కూడా అలాగే ఫ్రెష్ గా ఉంటుంది. అసలు ఈ గుడిలో ఇలా ఎందుకు జరుగుతుందనేది మిస్టరీగానే ఉండిపోయింది. నెంబర్ ఫోర్, రామేశ్వరం టెంపుల్. ఇండియాలో ఉన్న ప్రసిద్ధిగాంచిన గుళ్ళల్లో ఇది కూడా ఒకటి. దీని నిర్మాణ విధానం చాలా గొప్పగా ఉంటుంది. అయితే ఈ గుడి మిస్టరీ ఏంటంటే, ఈ గుడిలో కొన్ని బావులు ఉన్నాయి. ఆ బావులు అన్ని పక్కపక్కనే ఉంటాయి, కానీ ఒక్కొక్క బావిలో నీరు ఒక్కొక్క టెంపరేచర్లో ఉంటుంది. ఒక దగ్గర 10 డిగ్రీలు చల్లగా ఉంటే ఇంకో దగ్గర 35 డిగ్రీలు వేడిగా ఉంటుంది. దీనికి కారణం ఏంటి అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. కానీ ఇక్కడికి వచ్చే భక్తులు నమ్మేది ఏంటంటే, ఆ నీరు మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందని, మన దగ్గరున్న అన్ని రోగాలు మాయం చేస్తుందని నమ్ముతారు. వాటిలో నిజం ఎంతో అనేది ఎవరికి తెలియకపోయినా వాటిలోని నీరు ఎంత తోడినా మళ్ళీ ఎవరో పోస్తున్నట్లు మళ్ళా నిండుతూనే ఉంటుంది. ఇది ఎలా జరుగుతుంది అనేది ఎవరికి తెలియకపోయినా ఈ నీటి వల్ల చాలా మంది ఆరోగ్యంగా ఉన్నారని చెప్తుంటారు. నెంబర్ ఫైవ్, పానకాల నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ గుడికి వస్తుంటారు. ఇక్కడికి వచ్చే వారంతా పానకాన్ని స్వామివారికి నైవేద్యంగా ఇస్తుంటారు. అయితే ఒక గిన్నెలో పెట్టి వెళ్ళిపోకుండా ఆ పానకాన్ని ఓ స్పూన్తో నరసింహస్వామికి తాగిస్తుంటారు. అయితే అలా తాగిస్తున్న సమయంలో మనం నీటిని తాగితే ఎలాంటి సౌండ్ వస్తుందో పానకం తాగినప్పుడు ఆ విగ్రహం నుండి అలాంటి సౌండ్ వస్తుందట. అంతేకాకుండా కొంతసేపటికి ఆ పానకం ఆ విగ్రహం నుండి బయటకు వచ్చేస్తుందట. అలా వచ్చిన దాన్ని అక్కడ వచ్చిన భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అయితే ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఈ గుడి మొత్తం పానకంతో నిండిపోయి ఉన్న ఒక్క చీమ కూడా ఇక్కడ కనబడదట. నెంబర్ సిక్స్, జ్వాలాజీ టెంపుల్, టెంపుల్ ఆఫ్ దుర్గాదేవి. ఈ టెంపుల్ హిమాచల్ ప్రదేశ్లోని కాగ్రా జిల్లాలో ఉంది. ఈ టెంపుల్లో దుర్గాదేవి కొలువై ఉంది. దీని అందరూ జ్వాలాముఖి మందిర్ అని పిలుస్తారు. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, ఈ గుడిలో ఓ దీపం ఉంది. అది గుడి మధ్యలో ఉంటుంది. అయితే ఆ దీపం నిరంతరం అలా వెలుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా ఎంత గాలి వీచినా అది ఆరిపోదు. చాలా మంది చెప్పేది ఏంటంటే, గుడిలో ఉన్న ఆ దీపం గుడిలోని దేవతకు నిదర్శనమని, ఆ దీపం వెలుగుతున్నంత కాలం గుడిలో దేవతాశక్తి ఉంటుందని, ఒకవేళ ఆ దీపం ఆరిపోయినట్లయితే ఆ దేవత ఈ గుళ్ళో లేనట్లే అని చెబుతుంటారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఆ మంట అనేది ఎక్కడి నుండి వస్తుందో ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. అక్కడ వత్తులు లేవు, నూనె లేదు, ఏది లేకపోయినా దీపం వెలుగుతూనే ఉంటుంది. నెంబర్ సెవెన్, నంజుండే
వెంకటేశ్వర టెంపుల్ మైసూర్ దగ్గరున్న నంజన్గూడ్ అనే ప్రాంతంలో ఉంది. ఇది కపిల రివర్ పక్కన ఉంది. ఇది శివుని దేవాలయం. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే, మనం ఈ గుడి లోపలికి వెళ్ళి ఒక పర్టికులర్ పాయింట్ లో నుంచి గుడి యొక్క పైభాగాన్ని చూసినట్లయితే మనకి అక్కడ ఒక చిన్న రంధ్రం వంటిది ఉండి పైనుండి ఓ బెల్లపత్ర చెట్టు ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ గుడి బయటికి వచ్చి చూసినట్లయితే ఎక్కడ ఆ బెల్లపత్ర చెట్టు మనకు కనబడదు. అంతేకాకుండా ఈ గుడి పిల్లర్స్లలో ఒకదాని మీద గౌరీదేవి విగ్రహం ఉంటుంది. ఆ గౌరీదేవి విగ్రహం ఎప్పటికప్పుడు దానంతటా అదే క్లీన్ అవుతూ ఉంటుందని, అంతేకాకుండా దానంతటా అదే అందంగా కనిపిస్తుందని కొందరు చెబుతుంటారు. నెంబర్ 8, పూరి జగన్నాథ టెంపుల్. ఇక్కడ అనేక మిస్టరీలు ఉన్నాయి. పూరి జగన్నాథ టెంపుల్ అనగానే మనకు రథయాత్ర గుర్తొస్తుంది, ఎందుకంటే అది చాలా ఫేమస్ కాబట్టి. కానీ ఆ గుడికి సంబంధించి ఎన్నో విషయాలున్నాయి. అదేంటంటే, ఈ గుడి మీద ఉన్న జెండా గాలి ఎటు వీస్తుందో అటు కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో ఎగురుతుంటుంది. దీని గురించి ఇప్పటికీ ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే ఈ గుడి నీడ మనకు ఎక్కడి నుంచి చూసినా కనబడదు. దానికి కారణం కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఈ గుడి దాగానే తంజావూరులో ఉన్న బృహదేశ్వర టెంపుల్ నీడ కూడా మనకు కనబడదు. ఈ రెండు గుళ్ళను ఎలా నిర్మించారో ఎవరికీ తెలియదు. ఈ గుడికి సంబంధించి మరొక ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ పూరి జగన్నాథ స్వామి గుడి మీద నుండి ఏ పక్షి ఎగరదు, పక్క నుంచి మాత్రమే ఎగురుతూ వెళ్తుందట. ఈ గుడిలో మరొక మిస్టరీ ఏంటంటే, ఈ గుడికి చాలా మెట్లుంటాయి. మనం గుడి లోపలికి మొదటి మెట్టు ఎక్కి వెళ్ళినట్లయితే అక్కడ పక్కన ఉన్న సముద్రం సౌండ్ మనకు వినపడదు. ఒకవేళ మనం మెట్లు దిగి వెనక్కి మళ్ళీ వచ్చేస్తే ఆ సౌండ్ మనకు మళ్ళీ వినపడుతుంది. దీనికి కారణం ఎవరికీ తెలియదు. ఇక్కడి మరో అద్భుతమైన ఫ్యాక్ట్ ఏంటంటే, ఇక్కడ ప్రసాదం వండటానికి 7 కుండలను ఉపయోగిస్తారు. ఆ 7 కుండలను ఒకదాని మీద ఒకటి ఉంచి ప్రసాదం వండుతారు. విచిత్రంగా కిందనున్న కుండ కాకుండా పైన ఉన్న 7వ కుండ మొదటిగా ఉడుకుతుంది, తర్వాత మిగతావి ఉడుకుతాయి. దీనికి గల కారణం కూడా ఎవరికి తెలియదు. నంబర్ 9, లేపాక్షి టెంపుల్. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంది. దీని నిర్మాణం చాలా గొప్పగా ఉంటుంది. ఇందులో 70 స్తంభాలు ఉంటాయి. దాంట్లో ఒకటి మాత్రం ఎలాంటి సపోర్ట్ లేకుండా గాల్లో తేలుతూ ఉంటుంది. దీని కింద నుంచి ఒక క్లాత్ ను అటు నుండి ఇటు తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. ఈ గుడిలో ఓ పాదముద్ర ఉంటుంది. చాలా మంది ఇది సీతాదేవి పాదముద్ర అని నమ్ముతుంటారు. అయితే ప్రత్యేకత ఏంటంటే, ఈ పాదముద్ర ఎప్పటికప్పుడు తడిగానే ఉంటుంది. ఆ పాదముద్రను పూర్తిగా తుడిచినా కూడా మళ్ళీ తడిగా మారు ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. నంబర్ 10, శబరిమల టెంపుల్. శబరిమల టెంపుల్ అనేది సౌత్ ఇండియాలోనే చాలా ఫేమస్ టెంపుల్. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అయితే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి కుదరదు. అక్టోబర్ నుండి జనవరి చివరి వరకు మాత్రమే వెళ్తుంటారు. సంక్రాంతి సమయంలో జ్యోతి కనబడుతుంది. దీన్ని మకర వెలక్కు, మకర జ్యోతి అని పిలుస్తారు. దీన్ని చూడటానికి లక్షల మంది భక్తులు వస్తుంటారు. అయితే ఆ జ్యోతి ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ ఎవరికి తెలియదు. కానీ ఆ జ్యోతిని చూస్తే మనకు చాలా మంచి జరుగుతుందని అంటుంటారు. అయితే ఇక్కడికి వచ్చే భక్తులు చాలా నియమ నిబంధనలతో ఉండాలి. చెప్పులు వేసుకోకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు, కేవలం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి, నేల మీద పడుకోవాలి, చల్లనీటితోనే స్నానం చేయాలి, ఈ కొండని ఇడుముడి కట్టుకునే ఎక్కాలి, అయ్యప్ప మాల వేసుకుని ఈ నియమ నిబంధనలు పాటించి మాత్రమే ఈ కొండకి వెళ్ళాలని చెప్తుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.